பிடிக்கணும் அம்மா. அம்மா ரெண்டு அம்மாரா. குடிச்சோண்ணா அம்மா, குடிச்சோன் குடிச்சோன் பரவாயில்ல குடிச்சோன். పూజలు బాగా జరిగాయమ్మా. నేనేనమ్మా అశోక్ అంటే, నీ చిన్న కొడుకుని కొట్టింది నేనే. తప్పు చేశాడమ్మా అందుకే కొట్టాను. అంతటితో వదిలేయకుండా నన్ను చంపడానికి వచ్చి వాడే చావబతుకుని జరుక్కున్నాడు. ఇంత తెలిసి వందల మందిని డీల్ చేసిన నన్ను చూసిన నీ పెద్ద కొడుకు బుద్ధి లేకుండా మళ్ళీ నా మీదకి ఆఫ్టర్ ఆల్ 10 మందిని పంపించాడు. అసలు వీడికి బ్రెయిన్ ఉందనాలా లేదనాలా? నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. తెలుసమ్మా, మీ పవర్ ఏంటో నాకు బాగా తెలుసు. ఇప్పటిదాకా మీకు ఎదురు లేదని తెలుసు. ఈ కేకే అంటే సిటీలో అందరూ ఉచ్చ పోసుకుంటారని కూడా తెలుసు. కానీ మీకు పూర్తిగా తెలియంది నా గురించేనమ్మా. ఈ అశోక్ అంటే హోల్ సిటీలో అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఈ అశోక్ చేతుల్లో దెబ్బలు తిన్నవాడు మాత్రం 10 జన్మలకు కూడా మర్చిపోలేదు. ఈ కొట్లాట్లు, గొడవలు పెట్టుకోవడం, ఎవరికి భయపడకపోవడం పుట్టినప్పటి నుంచే నా బ్లడ్లో ఉందమ్మా. నన్ను అనవసరంగా రెచ్చగొట్టొద్దమ్మా. ఈ గొడవ ఇంతటితో వదిలేయండి. కాదు, నన్ను చంపాలనుకుంటే చంపడానికి రెడీ అయిన వాడు చావటానికి కూడా రెడీ అవ్వాలి. నేను చావటానికి రెడీ, నీ కొడుకులు రెడీయా? రెడీ అయితే రమ్మని చెప్పు. చూడమ్మా, నా పోరు పడలేక మా నాన్నే నన్ను బయటికి కెంటేశాడు. ఇక నీ కొడుకులేం పడతారు? చెప్పమ్మా నీ కొడుకులకి నాతో గొడవలొద్దు, మంచిది కాదు. ఇందాకే చెప్పాను కదరా, చంపాలనుకున్నవాడు చావడానికి కూడా రెడీ అవ్వాలని. నీ తమ్ముడు హాస్పిటల్లో ఇద్దరినే పెట్టావు, ఆడు బతకాలని లేదా? చంపరా, చంపు, చంపరా. నువ్వు చంపాలనుకున్నప్పుడు నేను చావను, నాకు చావాలనిపించినప్పుడే చేస్తాను. రే, చంపడం నీకు చాలా పెద్ద మ్యాటర్. స్కెచ్ చేస్తావు, ప్లాన్ వేస్తావు, స్పాట్ పెడతావు. అదే చంపడం నాకు అలవాటైందనుకో, సెకండ్కి 20 మంది నరుకుతా. తమ్ముడు ఇక్కడ ఈయనే హాస్పిటల్లో ఉన్నాడు. తమ్ముడు మన కంట్రోల్లోనే ఉన్నాడా? హాస్పిటల్ మన కంట్రోల్ ఉందన్నా. మరి అశోక్ గారు అలా అన్నాడు అన్నా? వాడు పేకుంటాడన్నా? తట్టుకోలేకపోతున్నాను, ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. అన్నకు అర్జెంటుగా చెప్పేయాలి. ఎక్కడున్నాడు అన్నా? అన్నా, 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 అన్నా. ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళావన్నా? నిన్నంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత కూడా తలెత్తుకుని ఎలా తిరగగలుగుతున్నావన్నా? నేను నా మొహాన్ని చూపెట్టలేక హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్నానన్నా. ఏ వార్డుకి వెళ్ళి ఎవరిని అడిగినా వాడెవడో అని ఎన్న కేకేని సన్నాసిని చేసి ఆడుస్తున్నాడట. వాడి తమ్ముడిని కొట్టినా కూడా వాడిని ఏం పీకారా అని, రేపు పొద్దున నీ ఎన్నకు ఓట్లు ఎలా వేస్తారా అని ఎదురుగ్గా నవ్వుతూ వెనక అక్టోబర్ కాండ్రించి ఉమ్మేస్తున్నారన్నా. వాడిని ఎమర్జెన్సీగా ఏదో ఒకటి చేయాలన్నా చెయ్యకుండా వదిలేసావనుకో, వాడు ఏదో ఒక రోజున నడి రోడ్డున నిన్ను నీ వెహికల్ని ఆపి నీకు వార్నింగ్ ఇస్తాడు. అమ్మ పక్కనుంటే అమ్మకు కూడా గన్ను గురి పెట్టి అమ్మకు నీకు కలిపి వార్నింగ్ ఇస్తాడు. అది జరిగే వరకు నువ్వు వింతేనా అన్నా? అది అది ఆ మాత్రం చాలన్నా వాడికి. నర్సింగన్న, వాడి మీద రియాక్షన్ ఇవ్వమంటే నా మీద ఇచ్చాడేంటి? రియాక్షన్ ఇవ్వు ఇవ్వమంటే ఇచ్చాను నీకు. అంటే జరగబోయేది చెప్పడం కూడా తప్పంటావా? జరగబోయేది కాదు, జరిగిందే చెప్పావు నువ్వు. అంటే రోడ్డు మీద వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగిపోయిందా? జరిగిపోయింది. ఆవేశపడకు. ఏంటమ్మా నువ్వు అనేది? టైం మంది కాదురా, వాడి టైం నడుస్తుంది. సిటీలో నీ పేరు చెప్తే భయపడతారు. నీకంత పేరు రావడానికి ఎంతో టైం పట్టింది, కానీ నిన్ను దెబ్బ కొట్టగానే వాడికి నీకన్నా పెద్ద పేరు వచ్చింది.
చూసావా, పోలీసు వాళ్ళు టీవీ వాళ్ళు వాణ్ణి మోసేస్తున్నారు. వద్దురా, ఈ టైంలో ఒక్కడుగు నువ్వు తప్పుగా వేశావంటే ఒక్కో మెట్టు వాడు పైకెక్కుతాడు. పండా కోసమే నువ్వు గొడవల్లోకి దిగావని వాడు అనుకుంటున్నాడు. అదే ఆ అమ్మాయి కోసమని తెలిస్తే ఇంకేముంది అన్న స్టోరీ ఆ రోడ్డు మీద అయిపోతుంది. వాడన్నది నిజంరా, వాడి గురించి మీరు చెప్తే విని తక్కువగా అంచనా వేశాను. వాణ్ణి చూశాక వాడేంటో తెలిసింది. వాణ్ణి బలంతో ఏమీ చెయ్యలేం, తెలివితో చంపాలి, తెలివిగా చంపాలి.